డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు నార్మల్ గా మీరు ఇందాక రెగ్యులర్ సినిమాలు ఎవరు చూడట్లేదు, ఏదైనా ఒక స్పెషల్ టచ్ ఉంటే గానీ సినిమా ఎక్కువ సార్, ఎక్కువ ఇక్కడ ఒకటి. ఇప్పుడు మనకు మన సినిమాలు రెగ్యులర్ గా వస్తాయి, సామాజిక వర్గం అన్న సూపర్ హిట్ అయింది, విరూపాక్ష సూపర్, విరూపాక్ష కూడా కాన్సెప్ట్ బేస్డ్ ఇదే కదా. అంతే, అంటే 100% కాదు సార్ నా ఉద్దేశం. హీరో గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను అడిగాను అన్నమాట, అంటే అబౌవ్ ది లైఫ్ ఉన్న సినిమాలు తప్పితే జనరల్ గా ఈ మధ్య దాన్ని బ్రేక్ చేసింది సామాజిక వర్గం. ఎగ్జాక్ట్లీ, ఫ్యామిలీ డ్రామా అయినా ఎంటర్టైన్మెంట్ ఆడింది. కానీ నేను హీరో గారిని అదే ప్రశ్న అడిగాను, అబౌవ్ ది లైఫ్ కంటెంట్ ఉంటుందా ఈ సినిమాలో నన్ను చెప్పి. కాకపోతే ఇందాకలు మీరు ఒక చాలా స్ట్రేంజ్ వర్డ్ ఒకటి మాట్లాడారు, అదేంటంటే అన్ని సినిమాలు చూసి ఆ మామూలు రెగ్యులర్ సినిమాలు అయితే చూడరు అని నేను ఈ కథ రాసుకున్నాను అని మాట చెప్పారు. అంటే ఈ కథ మీకు మొదటి నుంచి మీ దగ్గర ఉన్న పాయింటా, లేకపోతే ఇన్ని సినిమాలు చూసిన తర్వాత మీకు జనరేట్ అయింది? మీకు అలా అర్థం కాదు, సారీ సార్, నా ఉద్దేశం అది కదా, అందుకే చెప్తున్నా. మా తాతగారు చెప్పిన కథల్లోంచి నాకు ఒక పాయింట్ గుర్తుంది ఎప్పుడు. ఓకే, సో దాన్ని రీసెర్చ్ చేస్తే నాకు ఎక్కడ దానికి సంబంధించిన ఆధారాలు దొరకలా. ఓకే, దొరకకపోతే ఏం చేయాలి, మనమే ఫిల్ చేసుకోవాలి దాన్ని. సో ఇప్పుడు ఆడియన్స్ కి మీరు అన్నట్టు టేస్ట్ డిఫరెంట్ గా ఉంది కదా, స్పానిష్ దగ్గర నుంచి కొరియన్ వరకు అన్ని సినిమాలు వదలకుండానే చూస్తున్నారు. అవును, అంటే మన మైథాలజీలో చాలా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే డెరైవ్ చేయడం మొదలు పెడుతున్నారు అందులోంచి, మన పురాణాల్లోంచి. ఇప్పుడు అవతార్ చేసినా ఇంకొకటి చేసినా బేస్ ఇక్కడ నుంచే వస్తుంది. జేమ్స్ కెమెరూన్, స్పీల్బర్గ్ కూడా చెప్పారు కదా ఇండియన్ మైథాలజీని బేస్ చేసుకునే. ఎగ్జాక్ట్లీ సార్. సో అలాంటిది ఒక హిడింబాసుడు అనే ఒక రాక్షసుడు గురించి చాలా తక్కువ తెలుసు జనానికి. అతని క్యారెక్టరిస్టిక్స్ తీసుకుని ఒక ట్రైబ్కి అప్లై చేశాను సార్. నేను యాక్చువల్లీ ఒక ట్రైబ్ ఉంటుంది సినిమాలో, ఒక ఐలాండ్లో ఒక ట్రైబ్ మీద నడుస్తుంది కొంచెం. ఓకే, సో ఆ ట్రైబ్ అనేది వెరీ లిథల్ అండ్ క్రూయల్. సో వాళ్ళ చెప్పట్లేదు డాలింగ్, టెన్షన్ పడక. లేదు, ట్రైబ్ వాళ్ళు చూశారు ట్రైలర్లో. పర్లేదు, ఐలాండ్ వరకు వచ్చారు కదా, కొంచెం ముందుకెళ్ళండి. పర్లేదు, లేదు సార్, ఇంకొక 2 రోజులు. అంటే ఇక్కడ పాయింట్ ఏం లేదు, మీరు ఇప్పుడు ఈ సినిమా కథని ఇంత ప్రేమించి కొన్నాళ్ళు దాంతో పాటు ట్రావెల్ చేసి దాంతో నానా రకాల కష్టాలు, హీరో గారు చెప్పారు ఎన్ని కష్టాలు ఉన్నాయో అందులో, ఎన్ని బాధలు పడ్డారు మీరు ఈ సినిమా గురించి చేయడానికి. ఇంత దాంతో అటాచ్మెంట్గా మీరున్న ఒక డైరెక్టర్గా మీరు గన్ షాట్గా చెప్పాలంటే ఈ సినిమాలో వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ అండి దట్ విల్ రియలీ అరెస్ట్ ది ఆడియన్స్ టుమారో? స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ ఇంటర్వెల్కి ఒక పెద్ద జోల్ట్ వస్తుంది, పెద్ద జోల్ట్ వస్తుంది. ఓకే, అది చాలా బూస్ట్ ఇస్తుంది నెక్స్ట్కి, ఇక్కడ నుంచి ఏం జరగబోతుంది, ఎందుకు ఇది వచ్చింది అనేది, అక్కడ నుంచి కంప్లీట్లీ రోలర్ కోస్టర్ లాగా వెళ్ళిపోతుంది. ఓకే, ఆ స్క్రీన్ ప్లేని నేను చాలా బలంగా నమ్మాను సార్. అంటే ఇంత స్క్రీన్ ప్లేని బలంగా మీరు నమ్మిన ఒక డైరెక్టర్గా మీరు ఈ సినిమా సక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉంటుందని మీరు క్యాల్క్యులేషన్ కలగలరండి? ఇట్స్ ఓన్లీ అ డైరెక్టర్స్ క్వశ్చన్, నాట్ హీరోస్. నేను ఆడియన్గా మాట్లాడతానన్నా, నేను ఇండియన్ హీరోగా మాట్లాడలేదు. పెద్ద పోస్టర్లు వెనకాల హీరోగా పెట్టుకుని ఎవరతను నాకు అసలు, అంటే నేనేనా అన్నట్టుగా ఉందని అది నాకు తెలియదు. కానీ 100% నువ్వే. నీకుందో క్వశ్చన్ ఆగు సార్. 100% నేను సూపర్ సక్సెస్ అని చెప్పి కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్, ఎందుకంటే నేనేం తీయాలనుకున్నానో అది తీసా. ఓకే, సో నా మైండ్లో ఆల్రెడీ కంప్లీట్లీ రిలీవ్డ్. ఓకే, వేరే అది తీయలేకపోయినా ఇది తీయలేకపోయినా అని బాధ లేదు, రేపు ఎవరన్నా అన్నా కానీ అది నేను తీసుకుంటా, ఎందుకంటే ఇది నా చాయిస్. ఏమంటే తీసుకుంటారు, ఏమన్నా అంటే నెగిటివ్, ఇంకా అది తీయొచ్చు కదా ఇది తీయొచ్చు అని ఏమన్నా అన్నా, ఓకే నేను ఇదే తీయాలనుకున్నాను, ఇది తీసాను, రిగ్రెట్స్ ఏమి ఉండవు ఇంకా, దానివల్ల హ్యాపీగా ఉన్నాను. అలాగే ఇంకొకటి, మీరు వీటి గురించి అన్నారు కదా, నాకున్న ఓకే అంటే ఇలా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇంత పెద్దగా అన్నారు కదా, నా హీరో నాకు సూపర్ స్టార్, నేనే హీరోతో వర్క్ చేసినా నాకు తనే సూపర్ స్టార్, నేను పెద్ద సూపర్ డూపర్ అవకాశం వచ్చి ఆ సినిమాకి నేనేం వర్క్ చేస్తానో ఈ సినిమాకి అదే వర్క్ చేశా, అందుకనే అంత హ్యాపీగా ఉన్నాను నేను. అంటే అశ్విన్ ఏమి చిన్న హీరో కాదు కదా, హి హస్ హిజ్ ఓన్ రికార్డ్స్, ఇప్పుడు దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు ఎందుకు అంత మొహమాటంతో చెప్తున్నారు ఎస్ మై ఫిల్మ్ ఇస్ ఎ బ్లాక్ బస్టర్ అని ఎందుకు చెప్పట్లేదు? మీరు చెప్తున్నా కదా సార్, సూపర్ సక్సెస్ అని కాన్ఫిడెంట్ ఉన్నా నేనని. ఆర్ యు ష్యూర్? 100% సార్. లాక్ 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 చేసుకోండి, లాక్ కర్ దీజియే. ఎస్, వెరీ గుడ్.